వెల్కమ్ బ్యాక్ శ్రీధర్ అదే ఎందుకన్నా భారతదేశం ఆత్మని చంపే పని చేస్తున్నారు కాబట్టి ఆ విషపు వేర్లని తొలగించే పని మేము చేపట్టామని చెప్పి నేనేమంటున్నా మూడు నాలుగు విషయాలు ఆయన చెప్పాడు కదా గుజరాత్ గురించి రకరకాలుగా మాట్లాడారు కదా 2014 ముందు నరేంద్ర మోదీ గారిని మేము ప్రధాన అభ్యర్థి చేసిన తర్వాత ఒక్కసారి టీవీ ఫైల్ రికార్డు తీసి చూడండి ఇప్పుడు బెల్లయ్యనాయకు చెప్పిన మాటలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ గాంధీ ఉల్టా గాంధీ సీతా గాంధీ అందరు చెప్పారు కానీ కానీ శ్రీధర్ గారు మీరు చెప్పండి జరిగిందా లేదా మీరు మాట్లాడండి జరగలేదని చెప్పండి జరగలేదు 3000 మంది ముస్లింలు చావలేదని చెప్పండి నేను ఏమంటున్నా చెప్పండి దమ్మే ఉండాలి దానికి చెప్పండి ప్రభుత్వం అనిపిస్తున్నాం ఒక ఆగండి నేనేమంటే ఇదే మాటలు తిప్పింది కదా సోనియా గాంధీ గారు నరేంద్ర మోదీని మృత్యు బిహారీ అని కూడా అన్నది కదా అయినా ఈ దేశం 2 సార్లు అధికారం మాకిచ్చింది అంటే నీ మాటల్లో పసలేదని అర్థమైంది కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చాయి నువ్వు తిడుతున్నావే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అని బీజేపీని వదిలేసి ఆర్ఎస్ఎస్ తిడుతున్నావే ఇదే ఆర్ఎస్ఎస్ శాఖ సమావేశానికి నీ పార్టీ అగ్రగణ్యుడు ప్రధాని కాగలిగి సోనియా గాంధీ కరుణా కటాక్షం మంచిగా లేక కాలేనటువంటి ఒక గొప్ప వ్యక్తి రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ వచ్చి ఆడ ప్రసంగం ఇచ్చి నా జన్మ ధన్యమైంది ఇంత మంచి సంస్థకు వచ్చిపోయానని మాట్లాడినాడు మీరు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రగణ్యుడు ప్రణబ్ ముఖర్జీ వచ్చిపోయిన తర్వాత నువ్వు అక్కడ విషపేర్లు ఉన్నాయంటే మరి ఆయన విషం తాగడానికి వచ్చాడా వారిని కూడా మీరు అవమానించకండి నేనేమంటే ఇవాళ నేను అంటున్నాడు ఏదో కుకటి వేలతో మీతోని కాదు ఇంకేమన్నతోని కాదు ఈ దేశంలో భారతీయ ధర్మం ఉన్న వ్యక్తి ఒక్కడున్నా హిందూ ధర్మాన్ని అన్ని మతాల సారంగా హిందూ ధర్మం అని చెప్తున్నాను ఐఎమ్ నాట్ డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ ముస్లిం ఆ వాటెవర్ హిందూ ధర్మాన్ని పాటించేటటువంటి ఒక్క వ్యక్తి ఉన్నా ఆ రోజుకి ఆర్ఎస్ఎస్ ఉంటుంది మీలాగా వ్యక్తుల కోసం కుటుంబం కోసము లేకపోతే ధనం కోసము అధికారం కోసం పాకులాడేటటువంటి ఒక దుర్మార్గులు ఉన్నటువంటి ఒక సంస్థ కాదు దేశం కోసం మాత్రం చివరి శ్వాస పీచాలనుకునేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సంస్థ కాబట్టి ఆర్ఎస్ఎస్ మీద మీరు ఎన్ని మాట్లాడినా అది కాదు మీరు అన్నారు ఆ రోజు ఏ రోజైనా కానీ ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి మంచితనాన్ని స్వీకరించి ముందు పోయేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా మాకు గర్వపడతాం కాబట్టి మీరు ఎన్ని మాట్లాడినా మీరు ఒకసారి నేను అడుగుతున్న బెల్లయ్యనాయకు లాంటి వాళ్ళని అందరినీ కూడా అవకాశం ఉన్న రోజున ఒకసారి ఎప్పుడన్నా వెళ్ళి అక్కడ పెద్దల యొక్క ప్రసంగాలు వినండి మీ యొక్క మనసు మారుద్దాం అని చెప్పేసి ఎందుకంటే ద్వేషభావంతో లేకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసినటువంటి చాలా ఎక్స్ట్రీమ్ భావాలన్నటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర నేను రావడానికి సిద్ధంగా ఉన్నా ఆ భావజాలాలు రెండు అర్థం చేసి ప్రజల దగ్గరికి పోదాం మంచిది కాబట్టి ఇవాళ ఇవాళ ఈ భావజాలంని వ్యతిరేకించినా కొద్దీ కూడా అఖండ మార్తాండలా ముందుకు వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు వాదం మీద సంవాదం లేదు మీకు వాళ్ళు వీళ్ళ మధ్య మాడద్దు నేనంటున్నా ఎక్కడ ఏ శాఖలో ఏనాడు
ఏ సమావేశాన్ని మీరు చెప్పు. సమావేశాల్లో మీరు ఒక ఆరోపణ చేశారు, మీరు ఏమంటే ఒకటి మన వినయ మాట్లాడు విను సామాజిక వివక్ష ఉందని ఆయన ఆరోపణ చేస్తున్నారు. మీరేమన్నారంటే అబద్ధాలు మారడానికి మీరు ఈ వేదికలను చేసుకోకండి. ఎక్కడ నేనేమన్నానంటే నీతులు జరుగుతున్నాయి.